శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో గల 17 గ్రామాలలో బుధవారం ఘనంగా భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్సవ మూర్తులను రంగురంగుల కాగితాలు విద్యుత్ దీపాలతో అలంకరించిన పందిళ్ళలో పెట్టి అష్టోత్తర వ్రత పూజలు చేశారు. రంగంపేట ఈలకొలను కోటపాడు శ్రీ సత్యసాయి మందిరాల్లో కూడా వినాయక ప్రతిమలను పెట్టి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను మందిరాలలో నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త లోలభట్టు శ్రీనివాసరాజు తెలిపారు. అలాగే రంగంపేట శ్రీ సాయినగర్లో పురోహితులు సకాలంలో దొరకక యూట్యూబ్ ద్వారా వ్రత పూజను పెట్టుకొని స్థానిక బాలలు పూజలు చేశారు. దేవిన సోహిత ధన్యతలు భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఉత్సవ కమిటీ చైర్మన్లు నిర్వాహకులు పాల్గొని స్వామివారి ఉత్సవ మూర్తులను గ్రామాలలో ఊరేగించి పూజలు చేశారు. అందరూ ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం ప్రత్యేక పూజ జరుగుతాయి, అదేవిధంగా సాయంత్రం కూడా పూజ నామస్మరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రంగంపేట మండలంలో 17 గ్రామాలలోని ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రీ వినాయక ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవ పందిళ్ళను ఏర్పాటు చేసి మరి ఆయా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని సాయి గణనాథుని యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి దీర్ఘ జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి జై. జై సాయిరాం.